బెస్ట్ అంటే కేటీఆర్ ఎందుకంటే వి సా ద డెవలప్మెంట్ ఇన్ ఈ జీరో. కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ యు సా? డెవలప్మెంట్ అంటే మెనీ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ హైదరాబాద్, మెనీ కంపెనీస్ కేమ్ టు హైదరాబాద్, అది ఒకటి. దాని తర్వాత ఒక ఏమంటారు స్టార్టప్స్లో అయినా ఒకటి మంచి గ్రోత్ చూసాము. సో పీపుల్ అవేర్ అండ్ నో అబౌట్ ద స్టార్టప్స్ ఆల్సో, అండ్ హీ ఆల్సో వన్ ఆఫ్ ద కోర్ హిస్ వర్క్ విచ్ ఇస్ అన్. సో వీ హ్యావ్ అదర్ టూ లీడర్స్ హియర్. మ్యామ్ యాక్చువల్లీ టూ వే ఫ్రాంక్ అంటే సంజయ్ బండే, దే టోటల్ హీ దే ఆర్ ఏంటంటే మొత్తం ఒక రిలీజియస్గా వెళ్తున్నారు. ఇస్ ఇట్ నాట్ గుడ్? ఎందుకంటే మనం ఉంటున్నాం కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్ ద సమ్ రైట్స్ అనమాట. సో మనం మేము అనుకోవచ్చు మేము హిందువులు, మనం ఇక్కడ జెన్యున్, మా ఇది మా కంట్రీ అనవచ్చు. మేము ఇక్కడ నుంచే మా ఫోర్ ఫాదర్స్ అయినా లేకపోతే పీడీలు అంటే ఎన్ని పీడీలు మనం ఇక్కడ నుంచి వచ్చాయని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఎలా తీసుకొని వెళ్తారు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. లేదు మొత్తం మాదే మేమే అలా అంటే ప్రాక్టికల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓ ఏదో మీరు ఎలక్షన్ గెలవడానికి అందరూ ఓకే అంతే, ఓన్లీ వర్డ్స్ నో యాక్షన్స్. అంతే 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 అండి. అనదర్ సైడ్ వి హావ్ అవర్ ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎనీ కామెంట్స్ ఆన్ రేవంత్ రెడ్డి గారు? ఇస్ అ గుడ్ గాయ్, బట్ వాళ్ళు ఏం కమెంట్ చేశారు ఇంకా అయితే బయటకు రాలేదు. రీసెంట్ వరకు చాలామంది నేను చూశాను, వాళ్ళు ఇంకా మనకు పెన్షన్ రాలేదు, ఇప్పుడు ఇంకా రేషన్ కార్డు ఎవరికి రాలేదు. రేషన్ కార్డు వస్తేనే వాళ్ళు గ్యారంటీకి అప్లికేబుల్ ఉంటారు. ఇదే రాలేదు, దానికి ఎప్పుడు అప్లికేంట్ అవుతారు అనేసి కూడా. అంటే వర్క్ పర్సన్ ఈజ్ గుడ్ బట్ వర్క్ ఇంకా బయట రాలేదు. వాళ్ళు ఏం కమిట్మెంట్ చేశారు అది ఇంకా రాలేదు కాబట్టి అది ఒకటి చూడాలి. ఇంకా తెలంగాణలో ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటున్నారు? బేసిక్గా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అండి. మనం తెలంగాణ అయినా ఇండియా అయినా అనుకోవచ్చు, మనకి ఇప్పుడు బేసిక్గా మనకు కావాల్సిన డెవలప్మెంట్ అంటే కాలేజ్ నుంచి ఫస్ట్ అయితే స్టడీస్ మనకు ఇంప్రూవ్ చేసుకోవాలి. వన్ నెక్స్ట్ జనరేషన్ మనకు ఎప్పుడు కొంచెం మంచి సిలబస్తో మంచి నాలెడ్జ్తో మంచి ఒక ఎన్వైరన్మెంట్లో వాళ్ళు బయటకు వస్తారో దాన్ని బట్టి వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్స్. స్టార్టప్స్లో మనకు ఫోకస్ చేయాలి, ఇన్నోవేషన్స్లో ఫోకస్ చేయాలి. సో దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ సైడ్ అనమాట. మనం వేరే అక్కడ చూస్తే అది మనకు ఫ్యూచర్లో వర్క్ రాదు. మంచి స్టడీ మీకు ఈరోజు ఒక ఫస్ట్ క్లాస్ నుంచి టెన్ క్లాస్ వరకు అప్పగిస్తే నెక్స్ట్ జనరేషన్ మనకు వచ్చేది మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మనకు బయట వస్తారు. అదే ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఈరోజు ఇన్నోవేషన్స్కి మనం ఇంపార్టెంట్ చేస్తే వచ్చే 10 ఇయర్స్ తర్వాత మనం ఇన్నోవేషన్స్లో జపాన్ అయినా చైనా అయినా కొరియా అయినా అదర్ కంట్రీస్లో వానికి ద బెస్ట్ కూడా చేయొచ్చు. వీ హ్యావ్ దట్ పొటెన్షియల్స్ అండ్ కెపబిలిటీ. దాని తర్వాత మనకు వచ్చేసి రిటైల్ అంటే మనకు వేరే బిజినెస్ ఉన్నాయి కదా, అంటే జనరల్ బిజినెసెస్, స్టార్ట్అప్ ఇన్నోవేషన్ కాకుండా రెగ్యులర్ బిజినెస్లో కూడా మనకు ఏంటంటే లోన్ ఫెసిలిటీస్ అయినా లేకపోతే ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ వేరే ఒక కల్చర్ అయినా అది తీసుకొని రావాలి. ఇప్పుడు ఏంటంటే చూడండి, నేను నా ఫాదర్ కూడా బిజినెస్ చేస్తారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో ఎంత ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంతే తెలుసు. దే డోంట్ నో అబౌట్ ద ప్రజెంట్ రియాలిటీ. ఫండింగ్ గురించి వాళ్ళకి తెలియదు, మా దగ్గర ఎంత డబ్బులు ఉంది, ఏదో బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలని అంతే తెలుసు. కానీ వాళ్ళకి అవేర్ చేయండి, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడింగ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఈక్విటీ ఫండింగ్ రేజ్ చేయొచ్చు, వీసీ కంపెనీస్ నుంచి ఫండింగ్ చేయొచ్చు. సో అలాంటి కూడా మన దగ్గర పాసిబిలిటీస్ ఉన్నాయని వాళ్ళకి అవేర్ చేయాలి. సో అలాంటి లోకల్ వెండర్స్ అయినా లోకల్ బిజినెస్ వాళ్ళు అయినా దే క్యాన్ ఇంప్రూవ్ దేర్ బిజినెసెస్. ఎవ్రీ వన్ వాంట్ టు దట్ ఇంప్రూవ్ కదా. ఎవరైనా ఈరోజు 100 రూపీస్ సంపాదించినంటే రేపు 150 or 200 కంపల్సరీ అవ్వాలని ఉంది. కానీ మన గవర్నమెంట్ వచ్చేసి మీరు హిందువులు, మేము ముస్లిమ్సు, మనం ఇక్కడ ఇలా ఉంది, మీకు అలా ఉంది, ఇది రామ మందిరు అది ఇది అంటే ఓకే, మన ఆశ మనకు ఉన్నాయి. వాళ్ళు మన టెంపుల్లో వెళ్ళి మనం ఏం చేయాలో మనం చేస్తున్నాం, టెంపుల్ లోపల మస్జిద్లో వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి మస్జిద్ వరకు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఓన్లీ రిలీజియస్ ప్లేస్ వరకు పెడితే బాగుంటుంది, దాన్ని బట్టి ఒక నేషనల్ సెక్యూరిటీ ఇస్ అదర్ థింగ్. కానీ దానికి చూసుకుంటా ప్రజెంట్ మనకి డెవలప్మెంటే అంత. ఏంటంటే ఇప్పుడు నేను ఎంత చేసినామన్నా నేను ఏదో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏదైనా చేస్తేనే పని, ఐ గాట్ అ మనీ, దట్ మనీ ఐ స్పెండ్ ఫర్ ఇన్ మై ఫ్యామిలీ ఆన్ మై సెల్ఫ్, అది అప్పుడు పాసిబుల్ ఉంది. సో ప్రాక్టికల్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఇలా నా ఒపీనియన్ ఉంది మేడం. మన పొలిటికల్ పార్టీ అయినా లేదంటే మనలో ఉన్న సిటిజన్స్ అయినా ఎవరున్నా మనం ప్రాక్టికల్గా చూసి ఇది తప్పుందంటే తప్పుంది, ఇది రైట్ ఉంది ఇది రైట్ ఉంది, అది ధర్మం కావచ్చు లేదంటే మన ప్రాక్టికల్ రియల్ వరల్డ్ రియల్ లైఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇలాంటి మా ఒపీనియన్ అనమాట. సో పొలిటికలీ మీరు చూస్తే వి హావ్ నేషనల్ లీడర్ మోదీ గారు హియర్. సో ఎనీ కామెంట్స్ ఆన్ హిమ్ లైక్ ఇన్ ది ఇయర్స్ ఐన రూలింగ్ లో ఉన్నారు?
మేడం చూడండి, నేను ఏదో ఒకే సైడ్లో చూసి చెప్తలేదు. నేను కొన్ని యాడ్స్ చూస్తాను, అది వేరే పార్టీ కూడా అవ్వచ్చు, బీజేపీ కూడా అవ్వచ్చు. వీల్ డెవలప్మెంట్ వీల్ చూపిస్తున్నారు. అదర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏం చేయలేదు, ఎక్కడ మిస్ అవుతున్నా అది కూడా నేను వీడియో చూస్తాను. సో కంపారిటివ్గా నేను ఎప్పుడైనా అనలైజ్ చేసి ఏదైనా జస్ట్ చేస్తున్నానంటే, ఒకటి కొన్ని విషయాలు చాలా బాగున్నాయి. అంటే ఒక మనం నేషనల్ లెవెల్లో మన కొన్ని డెవలప్మెంట్ చూస్తే బీజేపీ గవర్నమెంట్లో చాలా బాగా అయినాయి. కానీ సెకండ్ సైడ్ చూస్తే బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ ఎప్పుడు మాట్లాడతలేరు. అవునా, ఎడ్యుకేషన్ గ్రోత్ ఎలా ఉంది, సిలబస్ ఏమున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం అవసరం ఉంది అది మాట్లాడతలేరు. మోదీ గారు ఎవ్రీ ఇయర్ పరీక్ష పే చర్చ అని ప్రోగ్రామ్ పెడతారు, రేడియోస్లో వస్తారు మేడం. చూడండి, ఇంకొకటి ఏంటంటే మీడియాలో మీద చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. వాళ్ళు ఏదో వేరే వాళ్ళు చెప్తున్నారు కాదు, ఒక కామన్ పర్సన్ ఐ ఆల్సో అనలైజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అవునా కదా, ఒక పొలిటికల్ లీడర్ ఉన్నా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెయ్యండి. చాలా దాంట్లో ప్రెస్ కూడా అలా ఉండకూడదు, ఏదో వాళ్ళకి సూట్ అయ్యేలాగానే క్వశ్చన్ అడగాలి అని కాదు. అలా కాకుండా పబ్లిక్లో ఉన్న క్వశ్చన్స్, పబ్లిక్లో ఉన్న పెయిన్ కూడా మీరు అడగండి. ఎక్స్పెక్ట్ ద ఆన్సర్స్ ఆల్సో, అంటే హీ ఆల్సో గివ్ ద ఆన్సర్స్ ఆల్సో. మన ఎంప్లాయ్మెంట్ అక్కడ ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు అనొచ్చు మీకు స్టార్ట్అప్ ఇండియా ఉంది, దా తర్వాత ఇంకా వేరే స్కీమ్స్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇలా చాలా ఉన్నాయి మేడం. లేదు, కానీ ఎందుకు పీపుల్స్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ అ ఫ్రంట్, వాళ్ళు లాభాలు తీసుకుంటలేరు, ఎందుకు మన గ్రోత్ రావట్లేదు. మీరు స్కీమ్స్ లాంచ్ చేశారు, అది అండర్స్టాండబుల్, కానీ లేదు మేడం, అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో ఒకటి అమ్ముతున్నారు, ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద పీపుల్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ వన్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్, అదర్వైజ్ యూ టేక్ ద అపర్చునిటీ అని మీరు చెప్పాలి కదా. అది కూడా ఉండొచ్చు. సెకండ్ చీజ్ ఏంటంటే మేడం, మన స్కూల్ నేనంటే కొన్ని కాలేజీలో నేను సెమినార్స్ ఇస్తాను కాబట్టి నేను కాలేజ్ మాట ఎందుకు అంటున్నానంటే, కొన్నిసారి నేనే స్టార్టప్స్ గురించి ఒక సెమినార్స్ చేస్తే కాలేజ్ పిల్లలకి యాక్చువల్లీ దే వాంట్ టు జస్ట్ జాబ్స్ ఇన్ మంచి ఐటీ కంపెనీలో ఒక జాబ్ రావాలి, నాకు ఇంత ప్యాకేజ్ రావాలి మైండ్ సెట్ ఉంది అంతేగాని, ఇలా స్టార్టప్ కూడా ఉండొచ్చు, నేను ఏదో ఒక ఇన్నోవేటివ్గా ప్రొజెక్ట్ చేయవచ్చు కదా, ఇన్నోవేటివ్గా ఆలోచించవచ్చు కదా, ఏదో ఇలా ఫౌండర్ అని వింటున్నా, ఏదో ఫండింగ్ అని వింటున్నా, ఏదో ఇన్నోవేషన్ అని వింటున్నాను అంటే దాని మీద మన లెక్చర్స్ వాళ్ళకి ఆ ఫోకస్ తీసుకొని రావట్లేదు, ఇంకా వాళ్ళ సెల్ఫ్గా ఫోకస్ రావట్లేదు. సో ఇక్కడ ఎంత పెద్ద గ్యాప్ ఉందంటే వచ్చే జనరేషన్స్కి ఇన్నోవేషన్సే తెలియదు మేడం. మీరు ఎవరి కోసం చేస్తున్నారు? అవునా కదా, మీరు ఇచ్చే ఫండ్స్లు, ఇచ్చే మీరు స్కీమ్స్ ఇన్నోవేషన్స్ మీద ఉన్నాయి, పీపుల్స్కి ఇన్నోవేషన్ తెలియదు. సో మీరు ఎలా చేస్తారు చెప్పండి? అవునా కదా, సో ఇది గ్యాప్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఏదో ఒక పార్టీకి కింద, ఏదో పార్టీకి మీద చేయడం యాక్చువల్లీ అది నా ఇంటెన్షన్ లేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఏ పార్టీ ఉన్నా పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ చూడండి, ఫేస్ చూసి ఎప్పుడు ఓటు వేయకూడదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఈరోజు మోదీ గారు ఉన్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదని ఇలా లేదు. వాళ్ళు ఏదో ఒకటి చేశారు, వీళ్ళు చేసిన ఏదో నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, ఏదో పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు చేసిన ఏదో నెగిటివ్ పాయింట్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్ ఉంటాయి. కానీ వీళ్ళు పార్టీ, వీళ్ళు రూల్ రావాలని ఏదో ఒకటి వాళ్ళకి నెగిటివ్ చూపిస్తారు, కొన్ని పాజిటివ్ చూపిస్తారు. కానీ పీపుల్ హ్యావ్ టు అనలైజ్. నేనే ఉన్నాను మేడం, నా మాట చెప్తున్నాను, నేను ఇది కూడా వింటాను, అది కూడా వింటాను అని చెప్తున్నాను కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో ఒకటి చెప్తుంది బీజేపీ గురించి, కాంగ్రెస్ ఏదో ఒకటి చెప్తుంది బీజేపీ గురించి, బీజేపీ వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు కాంగ్రెస్ గురించి, ఆప్ గురించి అని చెప్తుంటారు. ఇది అయితే వీళ్ళు చేస్తేనే కదా వాళ్ళు, నేను మీకు నెగిటివ్ చూపిస్తే కదా నేను పాజిటివ్గా అనుకోవాలి. సో ఇదైతే డిఫరెంట్ థింగ్, వాళ్ళు చేసుకొని యాజ్ అ పర్సన్ నేనేంటంటే వీళ్ళు కూడా వినాలి, అది కూడా ఉండాలి, ఏది కరెక్ట్ ఉంది అనలైజ్ చేయాలి, చేసి రియాలిటీ కనుక్కోవాలి. అరే ఇది చేయలేదంటే ఇది తప్పు కదా, ఇది చేయాలంటే కరెక్టే కదా అని అలా చూసి ఓటు వేస్తే మన కోసం బాగుంటుంది ఇన్ ఫ్యూచర్లో. ఏదో వీళ్ళు మావాడు, నేను హిందువులు అంటే బీజేపీకి వేయడము, అది ఉండాలి మేడం, కానీ ఆ లెవెల్లోకి ఉండకూడదని నా విషయం. లాస్ట్ టైం మీరు ఎవరికి ఓటు వేశారు? లాస్ట్ టైం బీజేపీకి వేశాను మేడం, బీజేపీకి వేశాను. ఈసారి వచ్చేసి కొంచెం ఆలోచించాలి మేడం, ఎందుకంటే వేరే పార్టీ అయితే కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తలేరు. వేరే పార్టీకి వేసామంటే ఏదో వైపు వెళ్తుంది దేశం అని అనిపిస్తుంది. సో ఆలోచించాలి, ఎదిలేదంటే నోటాకి చూస్ చేయాలి అంతే.
ఎలా ఉంది సిచ్యువేషన్? ఆడియన్స్ కి ఏమైనా ఓట్ అవేర్నెస్ గురించి చెప్తారా ప్లీజ్? ఇంతకు ముందు రిపీట్ చేసింది అదే మేడం. చూడండి, నేను మేడం సోషల్ మీడియా చూస్తే, మీరు ఇన్స్టా చూడండి, ఫేస్బుక్ చూడండి, ఈ మధ్య పొలిటికల్ ఎన్ని మీకు వీడియోస్ కనిపిస్తాయంటే అన్ని వీడియోస్ కనిపిస్తాయి మీకు. ఒక రీల్ పోయినా నెక్స్ట్ వీడియో పొలిటికల్ రిగార్డింగ్ ఉంటుంది. మన ఇక్కడ హైదరాబాద్లో ఏదో రాజసింగ్ చెప్పారు, ఏదో బండి సంజయ్ గారు చెప్పారు అనేసి కూడా కొన్ని చాలా యూత్ ఉంది. దే ఫాలో దెమ్, అంటే దాంట్లో దాంట్ తప్పలేదు, ఏదో ఒకటి నచ్చదు కాబట్టి దే ఫాలోయింగ్ దెమ్. అయినా కూడా ఇది మా బాధ్యత, మన బాధ్యత అనుకొని మనం అన్నీ చోట చూద్దాం, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేస్తలేరు, మా వాళ్ళు ఉన్నా కూడా కరెక్ట్ ఏం చేశారు, తప్పేం చేశారు, వేరే వాళ్ళు ఉన్నా కూడా తప్పేం చేశారు, కరెక్ట్ ఏం చేశారు. ఎందుకంటే మేడం చూడండి, దేశం వాళ్ళది, మాది కూడా, నాది కూడా, అవునా కదా? సరే తప్పు ఏది, సరే ఏది తప్పు ఎవరు చేస్తున్నారు, మంచి ఆలోచించు అంచుకొని మంచి ఓటు ఇచ్చి వాళ్ళకి తెప్పి మనం ఏం అనుకుంటున్నామో అది చేయించడమే మన, అది అవర్ రెస్పాన్సిబిలిటీ. లీడర్ ఈజ్ అవర్ హీఈస్ అవర్ రిప్రజెంటేటివ్ మేడం. యాక్చువల్లీ వీఆర్ ద రూలర్స్, అవునా కదా? వీఆర్ ద మెయిన్, యాక్చువల్లీ వీఆర్ ద పీపుల్స్, యా డెమోక్రాటిక్ కంట్రీ, బట్ వీఆర్ దట్ పర్సన్స్ వేర్ యూ వాంట్ టు జస్ట్ బ్రింగ్ అవర్ కంట్రీ, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో మన రిప్రజెంటేటివ్ మనం చూస్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నా, యా మీ రిప్రజెంటేటివ్ చెప్పి మనం వర్క్ చేయించుకోవాలి. లేదు మావాడు ఉన్నాడు కదా, వేరే వాళ్ళకి ఎందుకు వేయాలి, మావాడు వస్తే ఏదో ఒకటి చేస్తుంటాడు మనకెందుకు అని కూడా అలా చాలామంది ఆలోచిస్తారు. కానీ అది కాకుండా పర్సనల్గా మన ఇది మా దేశం, మా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ కూడా అనేసి నేను ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని కూడా ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని ఇది నా ఒపీనియన్ మేడం. థ్యాంక్ యూ.